నమస్తే అండి సార్ ఇంకా థర్టీ డేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈసారి నా ఫీలింగ్స్ని కొంచెం ఫన్నీ వేలో చెప్దాం అనుకుంటున్నాను ఇది ఫన్ అని నేను అనుకుంటున్నానండి బట్ మీలో ఎవరైనా హర్ట్ అవుతే ఐఎమ్ సిన్సియర్లీ సారీ అండి ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంతే అది చెత్తగా అయిపోతుందేమో తెలీదు సారీ సీరియస్లీ ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరన్నా హర్ట్ అవుతే అండ్ టు బి సేఫ్ సైడ్ నేను వాళ్ళకి కొన్ని నిక్ నేమ్స్ పెట్టుకున్నాను అంతేనండి ఎవరిని కించపరచాలి కానీ అవమానపరచాలని కానీ ఎటువంటి ఉద్దేశం లేదండి జస్ట్ టు బీ ఇన్ సేఫ్ సైడ్ నేమ్ పెట్టాను అంతే అంతకుమించి ఇంకా సెకండ్ థాట్ ప్రాసెస్ అయితే నా బుర్రలో లేదు ద ఫస్ట్ వన్ వాళ్ళెవరు కామెంట్ చేస్తే నన్ను నామినేట్ చేసింది ఏంటి అసలు నన్ను నామినేట్ చేసిందేంటి కామెంట్ చేసిన వాళ్ళని వదిలేసి నన్ను నామినేట్ చేసిద్ది ఏంటి ఈ అమ్మాయి నన్ను నామినేట్ చేసింది ఏంటి నన్ను నామినేట్ చేసిందేంటి నన్ను నామినేట్ చేసిద్ది ఏంటి ఓ హాబాబు ఏంది దాటి నుంచి ఓ బాధపడిపోతున్నావు ఏంది ఫస్ట్ వీక్లో ఆ సింగర్ బాబు నీ మీద ఆ అదేపా గారి పాప మీద ఏదో కామెంట్ చేస్తే నువ్వు పోయి దీపాగారి పాపనే కదా నామినేట్ చేసింది ఇప్పుడు ఈ ఫైటర్ పాప కూడా కదా అదే కదా చేసింది మరి ఇంక ఎందుకు ఓ గిలగిల కొట్టేసుకుంటావు దూకం సరిపోయింది కదా మరి ఇంకేంది బాధ జరగమని ఉండక సెకండ్ వన్ అన్న మీరు ఎలిమినేట్ అవ్వకూడదు అన్న మీరు అసలు ఎలిమినేట్ అవ్వకూడదు అన్న మీరు హౌస్లోనే ఉండాలన్నా అసలు మీరు చెప్పే జోక్స్ ఆ జోక్స్ ఉన్నాయినా మీరు ఇంట్లోనే ఉండాలన్నా బిగ్ బాస్ గారు ఎమోషన్స్ ఓకేనండి ఓవర్ ఎమోషన్స్ ఉన్నాయి చూసారా అవి కట్ అవ్వాలంటే ఈ చిన్న సలహా పాటించండి ఇట్లా ఎవరన్నా చేస్తే ఈసారి మీ బేస్ వాయిస్లో మీ కోరికను నేను మరణించి వారిని ఇంట్లోనే ఉంచి వారి బదులుగా మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నాను మీ లగేజ్ అంతా సదురుకుని సిద్ధంగా ఉండండి ఇంటి నుంచి బయటికి వస్తానికి నాగార్జున గారు మీకోసం ఎదురు చూస్తారు అని చెప్పండి అంతే దెబ్బకి ఓవరాక్షన్స్ అన్నీ కట్ అయిపోతాయి సైడ్ ట్రాక్ వచ్చి కరెక్ట్గా ఉంటారు నెక్స్ట్ నుంచి వచ్చేవాళ్ళైనా తర్వాతదండి జస్ట్ దిస్ ఈ పేర్లన్నీ వాళ్ళని ఎవరిని కించబరచాలని కాదండి ఇంకోసారి చెప్తున్నాను నేను చికెన్ పాప్ అని చెప్తున్నాను ఈ గేమ్లో ఒక లూప్ ఉంది ఆ లూప్తో ఇప్పుడు మనం గేమ్ ఆడదాం ఓకే నా ఫ్రెండ్స్ ఆ లూప్ ఏంటంటే ఒక్కరు ఒక్కసారి బజార్ కొట్టాలని లేదు ఏం పాయింట్ పట్టావక్క అక్క మూడు సార్లు నువ్వే బజార్ నొక్కే చెప్తా మూడు సార్లు నువ్వే బజార్ నొక్కేసి చక్కగా నువ్వే ఒక్కదానివే గేమ్ ఆడేసి ఎవరన్నా వచ్చి ఎంతమంది రన్నర్స్ అంటే ఒక్కరే అంట హాయిగా చికెన్ మొక్కనే చిక్కుంటే చెబుతు ఎంత చక్క నెక్స్ట్ వన్ తమ్మి నేను చెప్తున్నాను బిగ్ బాస్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు బిగ్ బాస్ నేను ఎప్పుడు నామినేట్ చేయని ఇద్దరిని నామినేట్ చేస్తున్నాను బిగ్ బాస్ ఇన్నర్ వాయిస్ కొంపీసి మా నోడు మాములుగా నామినేషన్స్ వీక్ కంటెస్టెంట్లు వీక్ కంటెస్టెంట్లు అని చేస్తాడు మరి ఆ లక్కేమో వెళ్ళిపోయింది ఆ లక్క వెళ్ళిపోయిన తర్వాత మనమేమో వరకు అక్కని తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టాము కొంపదీసీ వెళ్ళిపోయిన తర్వాత నేను హోస్ట్ గారు వీక్ అయిపోయామనుకుని వీక్ మీ ఇద్దరే కాబట్టి మీ ఇద్దరిని నామినేట్ అంటాడే ఏంది ఏం చేస్తాడో ఎందు చెప్పయ్యా నీ నామినేషన్ ఏంది కానీ తమ్మి నేను చెప్తున్నాను బిగ్ బాస్ నామినేషను శ్రీహాన్ అండ్ రోహిత్ ఓ మై గాడ్ హోస్ట్ గారు మన ఇద్దరం తప్పించుకున్నామండి మనం నామినేట్ చేయలేదు గారు మనం సేఫ్ సైడ్ ఉన్నాం సుమి నెక్స్ట్ వన్ నేను చెప్తున్నాను సింగర్ బాబు డోంట్ గివ్ అప్ ట్రై చేయి ట్రై చేయి మన హాఫ్ బాబు కోసమైనా ట్రై చేయి నేను చెప్తున్నాను ట్రై చేయి డోంట్ గివ్ అప్ డోంట్ గివ్ అప్ డోంట్ గివ్ అప్ ఇదేం పోయిందమ్మా ఒడ్డుని కూర్చుని ఎన్నైనా చెప్తావు పాపం ఆ పిల్లల్ని చూస్తే బాధ అనిపించట్లే నీకు ఆయన పిచ్చి పిల్లలు కాకపోతే నీ కోసం కష్టపడుతున్నారు అదేదో ఆ బజర్ ఏదో నీతో నొక్కిచ్చి ఆ పాటలు నీతో అయితే అయిపోయేది ఆ పాటలు ఏదో నువ్వే పడుంటే అనవసరంగా పిల్లలు ఎంత కష్టపడుతుందో నీ కోసం చూడు నువ్వేమో చక్కగా బుర్రవాడినావు పిల్లలు ఏమో నాన్న తిప్పలు పడుతున్నారు నీకోసం నీకోసమంటే మరి ముందు మీ కన్వర్జేషన్ బట్టి మీకోసమే అన్నట్టుంది మరి ఏమంటావు మీకోసమే మరి అనిపిస్తుంది మరి మాకు నెక్స్ట్ వన్ హే అయిన నేను చెప్తున్నాను గేమ్ ఆడకపోవటమే నా గేమ్ ఎంత అర్థం కాలే గేమ్ ఆడకపోవటమే నా గేమ్ వచ్చినప్పుడేమో లవ్ యూ బిగ్ బాసా అన్నావు నువ్వే నా లైఫ్ బిగ్ బాసా అన్నావు ఈ ఏంటో అందరికన్నా ఎక్కువసార్లు అది తప్పు బిగ్ బాసా ఇది తక్కువ బిగ్ బాసా అని నువ్వే చెప్తావు మొన్న ఏమో నామినేట్ చేయండి బిగ్ బాస్ని అన్నావు రెండు రోజులు నాలుగు రోజుల క్రితం ఏమో గేట్లు తనుకుంటా పోతానన్నావు ఏంటో అన్నా నువ్వేందు నీ మాటలేందు నీ గేమేందు అర్థం కాటల్లా నెక్స్ట్ వన్ సింగర్ బాబు నేను నేను చెప్తున్నాను ఆడపిల్ల మీద గెలిచి కెప్టెన్ అవుద్దాం నాకు ఇష్టం లేదు అందుకోసమే నిన్ను ముందు రౌండ్లో తప్పించాను తప్ప అంతకుమించు ఏం లేదు అంతే అంతకుమించి ఏం లేదు చూడు సింగర్ బాబు నువ్వు ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో అది నాకు నచ్చలేదు ఎందుకంటే ఫర్ సపోజు ఫైనల్ లో నువ్వును ఆ ఫైటర్ బాబా అనుకుందాం ఉన్నారు అనుకుందాం ఫైనల్లో ఇప్పుడు ఆ పాప మీద నువ్వు గెలిస్తే బాగోదు అనుకుని ఆవిడకే ఇచ్చేయండి కప్పు ఆ మిగిలిన కోతలకి పోయి డబ్బులు మేమైతే మిగిలి అవి ఆ పాపకి ఇచ్చేయమంటావా లేదు కదా ఇచ్చేయమంటావా చెప్పు ప్లీజ్ క్వశ్చన్ మై ఆన్సర్ సారీ సారీ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ టెల్ ప్లీజ్ టెల్ నెక్స్ట్ వన్ హా అయితే నేను చెప్తున్నాను సింగర్ మామా మన ఇద్దరం కలిసి ఆడి అందరినీ ఈ గేమ్లో తోసి పడేద్దాం అంతే అంతే ఇది ఫిక్స్ ఏం ఫిక్స్ బాబు హా బాబు నువ్వు కొంచెమైనా అప్పుడప్పుడు వాడాలమ్మా కష్టం ఇప్పుడు ఆ సింగర్ బాబు ఫిజికల్ టాస్క్లు ఎట్లా ఆడతాడో దగ్గర ఉండి చూస్తున్నావు కదా ఇప్పుడు ఆయన్ని తక్కువగా ఎస్టిమేట్ చేసే వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారనుకో అదో రకం నువ్వు ఫ్రెండ్ అని ఆయన ఫిజికల్ స్టామినా తెలుసు కూడా ఆయనతో కలిసి ఆడి చివరి రౌండ్లో మీ ఇద్దరు మిగిలితే ఆయన్ని ఎట్లా దోసేసి అసలు నువ్వు గిఫ్ట్ని అవుదామనుకుంటున్నావు ఎలా అవు చెప్పు అందుకే అమ్మ అప్పుడప్పుడు అన్నా కొంచెం యూస్ చే చేసిరే నాన్న వాడంట్రా బుర్రా అప్పుడప్పుడు అన్న నెక్స్ట్ వన్ లూప్ 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 కరోనా టైంలో క్వారంటైన్ 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 అని ఎన్నిసార్లు ఏమో దానికన్నా ఎక్కువ సార్లు ఈ బిగ్ బాస్లో లూప్ 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 అంటాం వింటున్నా ఏందో ఈ కొంతమంది ఆ లూప్లో కొట్టుకుపోయినా సరే ఇంకా వీళ్ళు ఆ లూప్లో నుంచి బయటకు రావంటున్నారు మన్ అవర్ ఆపేది అనుకుంటున్నారామా ఆ లూప్లో నుంచి బయటికి రాకపోతే ఆ లూప్లోనే కొట్టుకుపోతారు దేవుడి మీదే భారం వేశాం ఏమవుతుందో ఏమో చూడాలి మరి నెక్స్ట్ వన్ తంబి అని అన్న ఫస్ట్ నామినేషన్ సిగ్గేస్తుంది బిగ్ బాస్ సిగ్గేస్తుంది బిగ్ బాస్ వాళ్ళిద్దరు కప్పులు ఉన్నారు కదా వాళ్ళిద్దరికి టూ బ్రెయిన్స్ మీరు కప్పులుగా తెచ్చిన సరే టూ బ్రెయిన్స్ కాబట్టి నేను వాళ్ళని నామినేట్ చేస్తున్నాను అన్నా నీ నామినేషన్ నిన్న తర్వాత మాకు సిగ్గేస్తుంది ఏందా నామినేషన్ నీకు సిగ్గేస్తుందని చెప్పినావు కానీ నీ నామినేషన్ నిన్న తర్వాత నాకు సిగ్గేస్తుంది ఏంది నామినేషన్ అని నెక్స్ట్ వన్ హా బాబు ఎన్నేం చెప్తున్నాను మా రిలేషన్షిప్ ఏంటో నాకు తెలుసు ఏంటి మా రిలేషన్షిప్ ఏంటో నాకు తెలుసు ఓకే బాబు నీ రిలేషన్షిప్ ఏంటో నీకు తెలుసు మరి మన ఫ్లాష్ బ్యాక్ ఏమో ఎలా ఉందో నీకు తెలుసు మరి గసమంటప్పుడు ఆ స్పేస్ ఇవ్వకుండా ఆ దాని మీద క్లారిటీ ఇచ్చినావనుకో మేము కూడా క్లారిటీ ఆఫ్ థాట్స్తో ఉంటాం కాబాబు ఏమంటావు బాబు నెక్స్ట్ వన్ బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు మండి పోతాంది బిగ్ బాస్ గారు ఆవిడకేదో మండిపోతుందంట ఇంట్లో ఉన్న గ్యాస్ సప్లై అంతా ఆపేసి ఆ మంటలో వంట చేసుకోమనండి పిల్లల్ని లాస్ట్ వన్ సెల్ఫ్ గోల్ ఏ కోస్లీ ఇట్రా రెండు ఆడియోస్ పంపించావు సార్ పబ్లిష్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్కి రెస్పాండ్ అవ్వండి ఏంది నీ కథ ఏంది నీ ప్రాబ్లమ్ ఏంది చెప్పు చెప్పు యా ఇట్స్ మీ కోస్లీ అయితే నా కామెంట్స్కి చాలా సారీ నా ఆడియోకి చాలా వరకు నెగిటివ్ మీన్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను అవన్నీ ఫ్యామ్లోకి వెళ్ళి ఉంటాయి మళ్ళీ ఇక్కడ రెస్పాండ్ అయిన వాళ్ళకి రిప్లై ఇస్తే మళ్ళీ ఫ్యామ్లోకి ఎక్కువ మెసేజెస్ వచ్చే అవకాశం ఉందేమో అని ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు తప్ప మించి ఏమీ లేదండి నా ఆడియో విని లైక్ చేసి రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన చాలా థ్యాంక్స్ అండి విషింగ్ యూ ఆల్ హ్యాపీ 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 సండే బాయ్